ఎటువంటి ఒత్తిళ్లకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలలో నిర్భయంగా ఓటు చేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ కంట్రిబ్యూట్ చేస్తూ ఎంతో మంది వాటికి ఇది ఇస్తూ మనం వాటిని రోజు పూజలు చేయలేకపోవచ్చు కానీ వాటికి రక్షణ కోసం సీసీ కెమెరాలు అనేవి ఏర్పాటు చేసుకుంటే 24 గంటలు అక్కడ ఏం జరుగుతుంది అనేది మనకి నోటీస్ వస్తుంది. దానికి సంబంధించి ఈ సీసీ కెమెరాలు ఎలాగ అనేది ఒకసారి డెమో ఇస్తారు, ఏమేమి ఉన్నాయో ఒకసారి మీతో మాట్లాడతారు. మీ లభ్యతని బట్టి ఇక్కడ వినేసి మీరు మీ యొక్క కమిటీ వాళ్ళతోటి డిస్కస్ చేయండి, వాటి విలువ ఎంత ఉంటుందో ఒకసారి ఆయన వివరించి చెప్తారు. నలుగురు మాట్లాడి మీరు ఊళ్ళో అయినా చందా వసూలు చేసుకొని వాటిని సీసీ కెమెరాల పరిధిలో తీసుకొస్తే ఆ దేవాలయం మనకి రక్షణ పరంగా ఇలాంటి మన మనోభావాలు దెబ్బతినకుండా కానీ లేదంటే దొంగతనాలు జరగకుండా ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో జరిగినట్లయినా వెంటనే డిటెక్ట్ చేసి చేసేదానికి ఎంతో సహాయంగా ఉంటాయి. కాబట్టి ఒకసారి ఆ డెమో విని అందరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే దిశగా ఆలోచించాలని కోరుకుంటున్నాను అనే ఉద్దేశం మీద మేము అన్ని డిపార్ట్మెంట్కి ఇన్వాల్వ్ చేసి మేము ఈ వర్క్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం అందరూ వర్క్ చెప్పడం జరిగింది. మెయిన్గా గవర్నమెంట్ తీసుకొచ్చింది మరి అసంఘాత శక్తులు రావాలి, ప్రభుత్వం మీద అభివృద్ధి పడాలి. సో ఆ ఉద్దేశం మీద కొంతమంది లేనిపోయి క్రియేట్ చేస్తారు. ఒకప్పుడు ఏదో విగ్రహాలు ధ్వజం చేశారు. ప్రజెంట్ ఏజెన్సీ ఏంటంటే దేవాలయాలకు సంబంధించి, చర్చలకు సంబంధించి, మసీదు సంబంధించి ఏదో ఒకటి ఆలోచిస్తే కంటిన్యూ కమోషన్. అంటే ఏంటంటే ఉదాహరణకి ఇక్కడ హిందూ ఇబ్బంది పడ్డాడు అంటే పక్క ఉన్న వెంటనే హిందువులంతా నిలుపుతారు. అదే ఒక మనిషిని పట్టాడంటే పక్క పక్క గ్రామంలో వేరే మనుషులు ఉన్నారు కానీ వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళు ఏదో లోపల ఉందనుకుంటారు. సో అలాంటి ప్రమోషన్ క్రియేట్ చేయడానికి కంటిన్యూగా టెక్స్ట్ పెట్టారు. అంటే హిందూ ముస్లిం క్రిస్టియన్గా చీల్చి, అంటే హిందూ గుళ్ళు కొడుతున్నారంటే ఏదో క్రిస్టియనో లేదా ముస్లిమో, ముస్లిం చర్చి కానీ ఏదైనా డ్యామేజ్ చేస్తుంటే క్రిస్టియనో హిందూ చేశారు, అలాంటి ప్రమోషన్ తీసుకొచ్చి ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ తీసుకోవాలని క్రియేట్ చేస్తారు. అందువల్ల గవర్నమెంట్ క్లియర్గా అన్ని డిపార్ట్మెంట్ని అందరూ, అంటే ఉదాహరణకి మహిళా గ్రామ సంరక్షణలు ఉన్నారు మాకేంటే అనుకోవచ్చు, మీరు ఎంప్లాయిస్తే మీరు లోకల్ విలేజ్లో ఉంటారు మీకు విషయాలు తెలిసి, అలాగే వాలంటీర్స్ ఉన్నారు వాళ్ళకి లోకల్ విషయాలు తెలిసి, మనం అందరం కలిసి పబ్లిక్ కోఆపరేషన్ తీసుకోవాలి. సో అందుకోసం గవర్నమెంట్ కొన్ని రిసెర్చ్ వచ్చింది. ఒకటి నెంబర్ వన్ పీస్ కంపెనీ, నెంబర్ టూ ప్రొడక్షన్ కంపెనీ. నెంబర్ వన్ ప్రొడక్షన్ కంపెనీ గురించి చెప్తారు. ప్రొడక్షన్ కంపెనీ ఏంటంటే మన రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి సాధారణంలో కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్ఐ గారు మండలంలో కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు, అలాగే ఆ ఊరు ఏ గ్రామ ప్రతి గ్రామానికి టెంపుల్ అని చర్చి కానీ మసీదు ఉన్న ప్రతి గ్రామానికి ఒక కంపెనీ ఫామ్ చేస్తాం. ప్రొడక్షన్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది. ఆ ప్రొడక్షన్ కమిటీలో రెవెన్యూ, పోలీస్, రైతు, గ్రామ సంరక్షకులు ప్లస్ వాలంటీర్స్ నుంచి కొంతమంది సభ్యులు సెలెక్ట్ జరిగింది. అలాగే ఆ గ్రామంలో ఉన్న యువతని సో ఇన్స్పిరేషన్గా తీసుకుని ఏదో ఒక టైంలో ఆ గురించి టచ్ చేస్తూ ఉండాలి. అవసరమైన గుళ్ళు నిద్ర చేయాలి, కాపలా చేసుకోవాలి. చర్చి ఉన్నందుకు చర్చిలో కాపలా కాసుకోవాలి, నిద్ర చేయాల్సి వస్తే అవసరమైతే చూసుకుని మొత్తం మన ప్రొడక్షన్ అంటే ఇక్కడ నుంచి ఏమి జరగకూడదు, ఫ్యూచర్గా జరిగింది ఏమో ఎక్కడో జరిగినాయి, మన ఊళ్ళో మాత్రం ఏం జరగదు. చర్చి, మసీదు, దేవాలయం మొత్తం ఏ మతం వారికి అది ప్రాపర్టీ కింద లేకే. సో మన ఆస్తులు ఎలా కాపాడుకుంటాము, మన టెంపుల్స్ని మనం ప్రార్థన మందిరాలని మనం అలా కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి ఒక గ్రూప్ ఫామ్ చేస్తాం. వీళ్ళు ఏం చేస్తారంటే మహిళా గ్రామంలో వాలంటీర్స్ కొంచెం గుర్తుపెట్టుకోండి, మనం కంపల్సరీ చిన్న టెంపుల్ అయినా ఏమైనా ఉన్నా ప్రజెంట్ చేసేలో ఉంది ఫోటోగ్రాఫ్, మన ఫిట్లాంటి తీసుకున్నాం చెల్లెల్లో ఫోటోలు తీసి పెట్టుకుంటాం. ఏంటంటే 3 డేస్ తర్వాత ఏదైనా జరిగినప్పుడు మనం ముందు ఫోటో చెప్పుకోవచ్చు ఇదేంటి మన ఉదాహరణకి ఆత్మకూరులో రాజీవ్ గాంధీ విగ్రహం ఇలా ఉంది.